అనంతపురం జిల్లాలో గత 3 నెలలుగా వర్షాలు కురుస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ జూలై నెలల్లో అధిక వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు నెలలో అరకొరగా వర్షాలు కురిసినప్పటికీ సెప్టెంబర్ నెలలో కురుస్తున్న కొండపోత వర్షాలకు ఈ ఏడాది పంట నష్టాలు తప్పేటట్లు లేవంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వరుస కరువులతో అల్లాడిపోతున్న అనంత రైతులకు ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు అనావృష్టి తాండవిస్తున్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది జిల్లాలో 315.7 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా 535.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణ స్థాయి కంటే 69.6 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా కురవడంతో జిల్లాలో వేరుశనగ పంటతో పాటు కంది, అలసంద, చిక్కుడు తదితర పంటలు చేతికండకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లోనూ ఎడతెరిపిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షం జిల్లాలో 23 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. ఎన్పీ కుంట మండల వ్యాప్తంగా 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పెద్దవడగూరు మండలంలో 70.4 మిల్లీమీటర్లు, గుత్తి 45.4 మిల్లీమీటర్లు, విడపనకల్లు మండలంలో 67.4 మిల్లీమీటర్లు, ఎల్లనూరులో 54 మిల్లీమీటర్లు, పామిడి 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే సెప్టెంబర్ మాసంలో ఇప్పటి వరకు 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా గత 15 రోజులుగా 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో మొత్తం 114.4 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదైనట్లు సమాచారం. మన అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా మొత్తమే చూసుకున్నట్లయితే సరాసరి వర్షపాతం 23 మిల్లీమీటర్లు నమోదు కావడం జరిగింది. ఇక పెద్దవడుగూరు మండలంలో అత్యధికంగా 70 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరుతో పాటు ఇంకా విడపనకల్లు, గుత్తి, పామిడి, బత్తలపల్లి, ఎన్పీ కుంట వంటి మండలాల్లో అవి దాదాపు 30 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షం కురడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ఒక 2 రోజులు తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొరలంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మురుగు కాలువలు నిండిపోయి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది అకాల వర్షాలకు కోతకు సిద్ధమవుతున్న వేరుశనగ పంట భారీగా నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం వచ్చిన కురిసిన వర్షాలు ఇప్పుడు కురవడం లేదు. ఈ భారీ వర్షాలకి ప్రజలు అస్తమస్త పాలై చెరువులు, కుంటలు మొత్తం ఏకమై వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. తగ్గులు, మిట్టలు మొత్తం సదురై సింగల్లేకి నీళ్లు, పెద్దవడుగుల గ్రామంలో మగ్గం గుంతల్లేకి నీళ్లు పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పాలైనారు. పంట పొలాలు నీట మునిగి చాలా ప్రజలు, రైతులు చాలా ఇబ్బందిగా నష్టపోతున్నారు. రైతులకి కొంచెం ఆర్థిక సహాయం చేకూరుస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఆయన కొడుకునే. నేను ఐటీఐ చదువుతున్నాను ఊరకొండలో. మన ఆయన గుడ్లు వేసినారు 2 ఎకరాల చెనక్కాయ. అంతా కుళ్ళిపోతుందని పీకేస్తున్నాం. నీళ్ళు ఉన్నాయి కదా, పడితే అంతా గుడ్లు అంతా చెడిపోతాయని పీకేస్తున్నాం. అంతా నష్టం వచ్చి వంక వచ్చి అంతా ఇదైపోయిందని గవర్నమెంట్ కోరుకున్నాము. ఏమన్నా మనకు సాయం చేయాలని కోరుకున్నాం. పత్తి పెట్టి కొడుతున్నాం.
ప్రతివాడంతా నష్టమైంది. విత్తనాలదే నష్టమే, పెట్టుబడి నష్టమే, ఎరువు మందు అంతా 30,000 ఏం సార్ మరి ఖర్చున్న కట్టిస్తే అప్పులన్నా నష్టపరం మరి నమ్మ మరి అప్పులు ఏం గురించి తిరగలి మేము ఎవరు రైతుల చెవులకు పెట్టించగలరు అంత ఆఫీసు వాళ్ళు కూడా ఎవరు రాలేదు మాతో గవర్నమెంట్ రాలేదు ఆఫీస్ వాళ్ళు ఎవరు రాలేదు. అధిక వర్షం కారణంగా ఆకుమచ్చ తెగులు దీప పురుగులు సోకడమే కాకుండా వేరుశనగ ఊడలు భూమిలోకి దిగిపోకుండా చెట్టు పెరగాల్సిన దానికంటే ఎత్తుగా పెరగడంతో పూర్తిగా నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. చెట్టుకు 30 నుండి 100 కాయలకు పైగా ఉండాల్సిన దిగుబడి కేవలం 2-3 కాయలు మాత్రమే కాషాయని గిట్టుబాటు ధర కూడా దక్కదని పరిస్థితి విషమిస్తోందని రైతులు చెబుతున్నారు. జిల్లా రైతులు అతివృష్టికి బలి కాకుండా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. శనిక్కాయ వేసినాము, శనిక్కాయ వేసి చెట్లు పెరిగినాయి కానీ ఏమాత్రం పంట లేని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే 2 నెలల నుండి వర్షం వస్తానే ఉంది. ఏమాత్రం చెట్లు పెరిగినాయి, చెట్టుకు 2 కాయలు కూడా లేని పరిస్థితి అవుతుంది. ఇప్పటికే ఇప్పుడు చెట్టుకు ఒకటి కూడా లేని పరిస్థితి, చెట్టుకు 2-3 ఉండే పరిస్థితి ఉంది. ఏమాత్రం కూలీలకు ఇవ్వాల్సిందే తప్ప కూలీలకు గిట్టుబాటు కూడా మళ్ళీ చేతినింటి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది తప్ప ఏమాత్రం వెనుకలో పంటలు లేవు. నాకు వస్తుంది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది సార్. మేము ఇదే అలసంద శనిక్కాయ ఇవి పెట్టినాము సార్. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కదా, ఎట్లుంది శనికి పంట? వర్షాలు కురుస్తున్నాయి, అకాల వర్షాల వల్ల ఏమి శనిక పంట అయితే ఆశ లేదు సార్. ఏమేమి లేదు, చెట్టు కనీసం అంటే 1 కూడా లేదు. కనీసం అంటే కూడా రైతుకి పసలు మేపు కూడా అబ్బేదట్లు లేదు సార్.